తిరుపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 20% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7997995600 7730000252 శాకుంతలం కోసం సమంతన సమంత కోసం శాకుంతలం అంటే ఏదైనా అందరం శాకుంతలం కోసమేనండి ఫస్ట్ ఎందుకంటే అంటే అంత ఈజీ కాదు శాకుంతల పాత్రలో మెప్పించడం ఆవిడ మెప్పించడమే కాదు ఆవిడతో మెప్పించగలిగేలా చేయటం కూడా నాకు అంత ఈజీ కాదు అది ఎవరైనా కావచ్చు ఎందుకంటే మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల వర్ణన అంత బాగుంటుంది నాట్ ఓన్లీ ఫిజికల్ వర్ణన ఆవిడ ఆత్మ సౌందర్యం అంత అద్భుతంగా ఉంటుందంటే ఈ రోజున ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ అదేనండి ఒక ఆత్మాభిమానం గల ఒక శకుంతల్ని చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్గా చూస్తారు ఈ స్క్రిప్ట్ మీరు అనుకున్న తర్వాత సమంత గారి దగ్గరికి తీసుకెళ్ళే ఆ స్పాన్ ఎలా ఎలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది వినగానే ఒప్పేసుకున్నారా లేదంటే కొంత టైం టేకింగ్ ప్రాసెసా ఏం చెప్పారు సమంత గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఒక ఇలాంటి ప్రాజెక్ట్తో వెళ్ళినందుకు ముందు వాళ్ళకి చాలా ఆసక్తి ఉంటుంది సో కథ విన్న తర్వాత అంత ఈజీ కాదు ఇది ఒప్పేసుకోవడం సో కొద్దిగా వాళ్ళకి ఎందుకంటే మెంటల్గాను ఫిజికల్గాను ప్రిపేర్ అవ్వాలి ఇది అప్పుడు కానీ మెప్పించలేం సో దానికి ఆవిడ కొంత టైం తీసుకొని ఓకే నేను చేస్తాను తప్పకుండా దీనికి ఎంతో ఎఫర్ట్ పెట్టాలి ఎఫర్ట్ పెట్టగలిగే వీలు వాళ్ళకు ఉండాలి నాకుంది నేను ఈ క్యారెక్టర్కి సరెండర్ అయిపోతాను మీరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతానని ఆవిడ అంత ఓపెన్గా మనకి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక జీరో నుంచి స్టార్ట్ చేసినట్టుగా ఆవిడ బాడీ లాంగ్వేజ్ క్లాసులకు కానీ డిక్షన్కి కానీ ఇలా ఈ ట్రైనింగ్ అంతా కూడా ఆల్రెడీ తను స్టార్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసి సిద్ధమయ్యారండి ఈ స్క్రిప్ట్కి ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ కూడా గుణశేఖర్ గారు సమంత గారిని అనుకున్నారా ఇంకెవరినైనా కూడా చూద్దాం సమంత గారు కాకపోతే ఇంకొకరు అలా ఏమన్నా లిస్ట్ అవుట్ చేసుకున్నారా హీరోయిన్స్ విషయాన్ని నేనైతే ఆ సాహసం చేయలేదు ఎందుకంటే మహాకవి కాళిదాసు వర్ణన లాంటి అమ్మాయి భూమి మీద లేదు నా తెలిసి అంతగా వర్ణించాడు ఆయన సో అందువల్ల నేను చాలా ఓపెన్గా ఉంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయిన నీలిమా గుణ మా డాక్టరు చాలా పేర్లు అనుకుంటున్నా చెప్తూ అందరూ చెప్తుంటే తను సమంత గారి పేరుని చెప్పడం జరిగింది సో అప్పుడు నాకు చాలా షాక్ అయ్యాను నేను ఎందుకంటే సమంత గారు అంటే మనకు ఒక చాలా ట్రెండింగ్లో ఉన్న అమ్మాయి చాలా అల్ట్రా మోడర్న్ అమ్మాయి సో ఆ అమ్మాయి మైథలాజికల్ క్యారెక్టరా అని అనేసరికి తను నీలిమ ఒకటే అంది మనం ఎలాగో ఈ మైథాలజీని ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాం అలాగే చెప్పాలి అలా చెప్తేనే చూస్తారు ఆ మిలీనియల్ ఆడియన్స్ కనెక్ట్ అయితేనే ఈ సినిమా సో అలాంటప్పుడు మిలీనియల్ ఆడియన్స్ బాగా ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి సమంత ఇప్పుడు యూత్ విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయి ఏం చేస్తే అది ఇమిటేట్ చేసేలాగా అమ్మాయి ఏ డ్రెస్ వేస్తే ఏంటి అమ్మాయిని ఒక గాడెస్లా పూజించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఒక అల్ట్రా మోడర్న్ అమ్మాయిని అమ్మాయి ద్వారా ఈ శకుంతల పాత్ర ఇప్పుడు నువ్వు అనుకుంటుంది చెప్పాలనుకుంటే అది చాలా స్ట్రాంగ్గా రీచ్ అవుద్ది ఆడియన్స్కి మనం అనుకుంటున్న వీళ్ళకి రీచ్ అవుద్ది తనే కాయిన్ చేసింది నీలిమే మైథాలజీ ఫర్ మిలీనియల్స్ అని సో అలా మనం ఏదైతే ఏం చేసామో దానికి రీచ్ అవుతుందనే చెప్పిన మాట కన్విన్స్ అయ్యాను బాగుంది కరెక్టే మన ఉద్దేశం కూడా ఇప్పుడు ఆడియన్స్ని కనెక్ట్ చేయడం కదా దానికి ఈఎంఐ ద్వారా చెప్పడం కరెక్ట్ బట్ వెంటనే తర్వాత ఆ రంగస్థలంలో తను వేసిన రామలక్ష్మి అనే పాత్ర ఇది చూసాక నాకు ఆ అమ్మాయి పొటెన్షియల్ ఆల్రెడీ తెలుసు బట్ ఆ అమ్మాయి చాలా మారిపోయి కనిపిస్తుంది ఆ సినిమాలో చాలా బాగా మోల్డ్ అయింది అసలు దాంతో నమ్మకం వచ్చింది నాకు మళ్ళీ చూశాను ఆ సినిమా ఇది దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా కథ రాసుకున్న తర్వాత మళ్ళీ అదే ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత సమంత గారు ప్రపోజల్ వచ్చిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ చూశాను చూస్తే ఖచ్చితంగా ఈవిడకు ఉన్న పొటెన్షియల్కి ఈవిడ అడాప్ట్ చేసుకుంటారనే నమ్మకంతో దిగాం అంతే అలాగే అంతే ఎఫర్ట్ పెట్టారు ఆవిడ రైట్ ఇలాంటి దృశ్య కావ్యాలు స్క్రీన్ మీద చూపించి ఆడియన్స్ని కట్టి పడేసి 3 గంటలు కూర్చోబెట్టాలి అంటే గట్స్ ఉండాలి గుణశేఖర్ గారు
నిజంగా రుద్రదేవ్ విషయంలో మీరు అలా చేశారు, అందరికీ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ యు క్రియేటెడ్ ఇన్ థియేటర్స్ లాంగ్ బ్యాక్. మళ్ళీ మీరు వస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత, భయం వేసిందా ఆడియన్స్ని, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని? చాలా కాలం తర్వాత వస్తున్నాను, రీచ్ అవుతాను, కూర్చోబెడతాను, దృశ్య కావ్యం కదా, పాతకాలానికి తీసుకెళ్తాను. దృశ్యకావ్యమా లేదా శ్రవ్యకావ్యమా తర్వాత విషయం. ఏదైనా అది సోషల్ అయినా మైథాలజీ అయినా ఈ రోజుల్లో ఆడియన్స్ని కూర్చోబెట్టడం పెద్ద ఛాలెంజే. అంతేనా? అంతే కదా. ఇప్పుడు అలాగనే మామూలు అన్నీ కమర్షియల్ మీటర్ లెక్కలతో వేసుకున్న ఏమైనా సక్సెస్ అవుతున్నాయా? లేదు కదా. ఎందుకంటే ఆడియన్స్ బాగా అప్డేటెడ్గా ఉన్నారు. ఇది వరకు వాళ్ళకి ఒక మంచి సినిమా రీచ్ చాలా తక్కువ, రేర్గా ఉండేది. అంటే ఎక్కడో ఫిల్మ్ ఆర్కైవ్స్లో దొరికేవి గొప్ప సినిమాలు, మంచి సినిమాలు అనేవి. ఈరోజు వాళ్ళ మొబైల్లో ఉంటుంది. వాడు ఏదన్నా ఒక ఏదో ఫారెన్ లాంగ్వేజ్ సినిమా గురించి విన్నాడు, లేదా మన బెంగాలీ సినిమా గురించే విన్నాడు, అది కొడితే యూట్యూబ్లో అవైలబుల్, అది చూసేస్తున్నాడు. సో ఇలాంటి గొప్ప సినిమాలు, మంచి సినిమాలు ఇన్ఫర్మేషన్తో ఆడియన్ అప్డేట్ అయిపోతున్నాడు. సో అలాంటి ఆడియన్ని మనం ఇంప్రెస్ చేయాలంటే అది ఎలాంటి సినిమా అయినా అదే పెద్ద మామూలు విషయం కాదు, చాలా పెద్ద టాస్క్. సో అలాగ నాకు ఆ టాస్క్లో భాగంగా నాకు ఇది ఇంకొంచెం సేఫ్ అనిపించింది, నాకు దీని మీద ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ కలిగింది. ఎందుకంటే వాళ్ళ టేస్ట్ లెవెల్స్ పెరిగాయి. ఎక్కువ మంచి సినిమాలతోటి, మంచి కంటెంట్ తోటి, వెరీ కాంపిటేటివ్ ట్రెండింగ్ కంటెంట్ తోటి పరిచయం ఉన్న వాళ్ళ టేస్ట్ లెవెల్స్ పెరిగేసరికి వాళ్ళ అభిరుచిలో మనం డెఫినెట్గా ఇలాంటి కథని ఇలాంటి బ్యాక్డ్రాప్తో మెప్పించగలం. దానికి చాలా ఉదాహరణలు కొన్ని ఉన్నాయి కదా. మనకు బాహుబలి అనేది ఏ ఒక పీరియడ్ ఫిల్ము ఎంత రేంజ్కి తీసుకెళ్ళిందో, మీకు రుద్రమ్మదేవి ఆ రోజున అది హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకుంది ఒక ఫిమేల్ ఓరియంటెడ్గా, అటు పద్మావత్, బాజీరావు మస్తానీ కానీ ఇలాంటివన్నీ కూడా పీరియడ్ ఫిల్మ్స్ని బాగా ఆదరిస్తున్న రోజులు. కారణం ఇదే, ఎందుకంటే వాళ్ళలో టేస్ట్ పెరిగింది బాగా. సో దాంతో నాకు శాకుంతలం అనే కథ చెప్పటానికి ఇది రైట్ టైం అనిపించింది. అంతే తప్పితే ఇది మనకి ఏది దీంట్లో కూర్చోబెట్టగలమా శాకుంతలం లాంటి ఒక కథతో, ఏ కథతో కూర్చోబెట్టాలన్నా ఛాలెంజే. ఆ ఛాలెంజ్లో నాకు ఇది ఇంకా బెటర్ ఛాలెంజ్ అనిపించింది. మీరు అన్న పాయింట్లో ఒక క్వశ్చన్, యాజ్ ఏ డైరెక్టర్గా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎంతో ఎక్స్పెక్టేషన్తో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసుకొస్తూ ఉన్నారు. చిన్న లైన్తోని రీసెంట్గా మనం చూసాం బలగం సినిమా మన ముందుకు వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, రిపీటెడ్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళిన పరిస్థితి. ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమా సూపర్ హిట్ అవుతోంది, హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమా బొక్కబోర్ల పడుతోంది థియేటర్లో. ఎందుకు ఈ కైండ్ ఆఫ్ అంచనాలు తలకిందులయ్యే పరిస్థితులు? ఎక్కడ మిస్లైన్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? మీ అనుకోవట్లేదండి, ఇదే కానీ తెలిస్తే అసలు ప్రాబ్లం ఉండదు కదా. ప్రతి సినిమాని మనం ఆ లాంఛనాలని అందేసుకోగల సినిమానే తీయగలుగుతాం కదా. ఇది ఎవ్వరో కూడా అంచనా వేయలేరు. ఇప్పుడు అదే దిల్ రాజు గారు మీరు చెప్పిన బలగానికి ప్రొడ్యూసరు, ఇప్పుడు నాకు దీంట్లో శాకుంతలంకి ఆయన పార్ట్నర్. సో అదే దిల్ రాజు గారు రెండింటిని కంటెంట్ నమ్మే చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మనం కంటెంట్ని నమ్ముకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఆదరిస్తారు అనే నమ్మకంతో వెళ్ళడమే. నీలిమ గుణ గారి గురించి ఏం చెప్తారు? ఈ సినిమాలో తన రోల్ ఎక్కువగా ఉందండి మీకు ఫ్రమ్ ద బిగినింగ్. ఆ రోజు స్టేజ్ పైన తన స్పీచ్ కూడా నేను ట్రైలర్ లాంచ్లో చూశాను. షీఈస్ వెరీ, ఐ మీన్ సినిమాకి సంబంధించి మంచి క్లారిటీస్ ఉన్నాయి, తను మాట్లాడుతుంటే అర్థమవుతోంది. నెక్స్ట్ జనరేషన్ వారసత్వాన్ని తనకి ఇస్తున్నారు, ఇవ్వాలని కాదు కానీ వాళ్ళు అదే వాతావరణంతో పెరిగారు కాబట్టి ఇంట్లో. సో తను అంటే ఆర్ట్స్ అండ్ విజువల్ కల్చర్ చేసిందండి యూకేలో, దాంట్లో మాస్టర్స్ చేసింది. ఆ మాస్టర్స్ చేసిన తర్వాత తనకి ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ కలగడంతో ఈ కథను ఎన్నుకుంది. ఈ ప్రొడ్యూసర్గా తను మారాలనుకున్నప్పుడు ఎన్నుకున్న దగ్గర నుంచి తను అంటే ఏ రోజు కూడా మేము టోటల్గా మా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతాం మా ప్రొడక్షన్లో, ఏ రోజు ఒక లగ్జరియస్గా ఫీల్ అవ్వలేదు మేము ఫిలిం మేకింగ్ని. సో దాన్ని ఒక లేబర్ ఆఫ్ లవ్ కింద ఫీల్ అయ్యాం. బాగా మనం ఎంత కష్టపడితే ప్రోడక్ట్కి అంత బాగుంటుంది అని మా ఖర్చు అంతా కూడా తెర మీదే పెట్టాలనుకుంటున్నాం, మిగతా అదర్ లగ్జరీస్ మేము సెకండరీ. సో అలాగా తను ప్రతి విభాగంలోనూ అంటే చాలా కేర్ తీసుకోవాల్సి
ఇప్పుడు బ్యాక్ డ్రాప్ దగ్గర నుంచి కాస్ట్యూమ్ మేకప్ ఇవన్నీ ఒక న్యూ ఏజ్ ప్రెజెంటేషన్లో ఇచ్చేవాడిని. సో సో దానికి ఆయా ఎక్స్పర్ట్స్ని పెట్టుకున్నాం. ఒక నేతాలోల్లా గారు, ఆవిడ ఫోర్ టైమ్స్ నేషనల్ అవార్డు విన్నర్, ఆవిడ కాస్ట్యూమ్స్ డిజైన్, ఆర్ట్ అశోక్, డిఓపి శేఖర్ వి జోసెఫ్, ఇలాగా ఈ ఈ ఈ వీళ్ళందరినీ సమన్వయపరుస్తూ నా విజన్కి ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా తను చాలా ఎఫర్ట్ పెట్టింది. అంటే అన్ని రిఫరెన్స్లు కూడా ఇప్పటివరకు బెస్ట్ రిఫరెన్స్లు ఏమున్నాయి, మనం బెస్ట్ ఏమవ్వగలం అని, అంటే ఇప్పటి యూత్ అందరూ అలాగే ఉన్నారనుకోండి, నేను మా డాటర్ అని చెప్పట్లేదు, ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ అలాగే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు సో దేంట్లోనూ. సో అందుకని ముందు నాకే చాలా ఛాలెంజ్ తనని రీచ్ అవటం. ఎందుకంటే వన్స్ కథ విని తను ఇదైన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఇది ఇప్పటికి జనానికి నచ్చుతుందా నచ్చదా, సో ఈ వీటితోటి చాలా నిర్మోహమాటంగా జనరేషన్ టేస్ట్ ఎట్లా ఉందో దానికి తగ్గట్టు తను చాలా ఓపెన్గా చెప్పేస్తుంది. చెప్పేసి అది తనను నేను కన్విన్స్ చేయగలగాలి. తనను కన్విన్స్ చేస్తానంటే ఆల్మోస్ట్ ఒక ఈ యూత్ ప్రతినిధిలాగా, అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని, ఎందుకంటే తను అలాగని తను కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, తప్పితే ఒక లేని ఏదో ఒక దీంట్లో ఉంటూ అతిగా ఆలోచించేయటం, అతిగా క్లాస్ ఒక మనం ఏదో క్లాసికల్ తీస్తున్నాం అనే దీంతో ఓవర్గా థింక్ చేయటం ఇలాంటివి కూడా చేయదు. చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, ప్రాక్టికల్గా జనరల్గా ఉండే ఆడియన్స్కి ఎలా వెళ్తారు, వాళ్ళ టేస్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయని నాకున్నంచి నాకుంటుంది. తను కొంచెం ఎక్కువ ఈ తన జనరేషన్ వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి